వచ్చింది శ్రావణ మాసం, మనకెంతో వైభవ మాసం. ప్రారంభమే మనకు పండుగలు తెచ్చింది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం, శ్రావణ మాసంలో ఎన్నో ప్రత్యేకతలు, పండుగలు, పూజలకు, నోములకు విశిష్టత ఈ శ్రావణ మాసం. 16 వారాలు ఎంతో ప్రాముఖ్యం గలది. శ్రీహరిని, లక్ష్మీదేవి, శంకర గౌరీదేవిని పూజించి భక్తితో కొలిచే మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం, వచ్చింది శ్రావణ మాసం, మనకెంతో వైభవ మాసం. ప్రారంభమే మనకు పండుగలు తెచ్చింది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం, నాగుల పంచమి పర్వదినం, పుట్టలో పాలు పోసేము. జంజాల పౌర్ణమి నాడు సోదరులకు రాఖీ కట్టేము. వరలక్ష్మి వ్రతమునే చేసేదము వైభవంగా, చేసేదము వైభవంగా. కృష్ణాష్టమి పండుగని వేడుకగా చేసేము, వేడుకగా చేసేము. మంగళ గౌరీ వ్రతము, గరుడ పంచమి, వ్యాస పూర్ణిమ ఈ శ్రావణంలో ప్రత్యేక పూజలు వ్రతములు చేసి సౌభాగ్యాన్నందే మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం, వచ్చింది శ్రావణ మాసం, మనకెంతో వైభవ మాసం. ప్రారంభమే మనకు పండుగలు తెచ్చింది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు చాతుర్మాస వ్రతము చేసే మాసం. కాలస్వరూపుడైన నారాయణుడు యోగ నిద్రలోనూ ఉండగా, 4 నెలల తరువాత ఉత్తన ఏకాదశి నాడు, ఉత్తన ఏకాదశి నాడు శ్రీహరి మేలుకొనలు కార్తీక మాసంలో, కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రాముఖ్యం ఇష్టదైవాలను పూజించే మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం, వచ్చింది శ్రావణ మాసం, మనకెంతో వైభవ మాసం. ప్రారంభమే మనకు పండుగలు తెచ్చింది శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం.